పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయాలే విశాఖపట్నంలో రెండు రోజుల నుంచి చెప్పిన విషయాలే మరల మరల వల్లివేస్తూ ఆయన అదే మాటలు మాట్లాడుతూ మాట్లాడతాడు ఆయన వైసీపీ ముడత ఊపులకు తాటాకు చప్పుళ్లకు ఎవరు బెదిరేవాళ్ళు లేరు ఇక్కడ అని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తున్నాం మీ సినిమా డైలాగులకు ఎవడో రాసిస్తే చెప్పేటువంటి దబాయింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాల కార్యకర్త కూడా దడిచేవాడు ఎవడో లేడు ఇక్కడ అలాగే ఆయన మాట్లాడతాడు ఏంటండి ఇది అధికారంలో ఉన్నాడు గర్జించడం ఏంటండి అందుకే చెప్పేది ఏదైనా సినిమాల్లో అలవాటైనట్టు రాజకీయాల్లో కూడా చేయబాగా బాబు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేది రాజకీయాల్లో ఎంతవరకు ఆ షాట్కు కావాల్సిన డైలాగ్ చెప్తే అది బట్టి పెట్టేసి గబాలను చెప్పడం అనేది అలవాటైపోయి ఇవాళ చంద్రబాబు ఏ మాట చెప్తే ఆ మాట మాట్లాడేయటం అలవాటైపోయింది మీకు విశాఖ రాజధాని చేస్తామంటే పరిపాలనాపరమైనటువంటి రాజధాని చేస్తామంటే 2019 ఎన్నికల ముందు వరకు అమరావతి రాజధానే కాదు అదొక కుల రాజధాని అది అందరి రాజధాని కాదు అని అనేక మంది అనేక రాజకీయ పార్టీల్లో పవన్ కళ్యాణ్ గారు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు సిపిఐ పార్టీ వారు సిపిఎం పార్టీ వారు బీజేపీకి సంబంధించినటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారు ప్రతి రాజకీయ పార్టీ కూడా అమరావతి చంద్రబాబు దోపిడీకి ఆలవాలం అది కేవలం ఒక కులానికి సంబంధించి లేకపోతే దళిత వర్గానికి సంబంధించినటువంటి రాజధాని మాత్రమే ఇది అందరి రాజధాని కాదని చెప్పినటువంటి రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా విశాఖలో పరిపాలనా రాజధానిని వ్యతిరేకిస్తున్నాం కర్నూలులో న్యాయపరమైన రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం అన్ని కూడా ఇక్కడే ఉండాలి పొలాల్లోనే ఉండాలి అని చెప్పని మాట మార్చిన దరిమిల ఆవేదనకు లోనైనటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు మరీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనూ దేంట్లోనో ఉన్న సామెతగా డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిన సందాన అమరావతి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వైజాగ్ వెళ్ళి మీకు ఇక్కడ రాజధాని ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పని ఆ సినిమా డైలాగ్ సందాన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆయన వాళ్ళైతే ఇంట్లో అన్నదమ్ములో లేకపోతే అన్న కొడుకులో ఎవరో సినిమాలో చెప్పినట్టుగా అక్క కొడుకుల సినిమాలోనే చెప్పినట్టుగా ఈ డిక్కీ బలిసిన కోడి సామెతలో వైజాగ్ వెళ్ళి విశాఖపట్నంలో ఇక రాజధాని పెడతానికి వీల్లేదు అంతా మాకే కావాలి అంతా మాకే కావాలని ఈ తొడగొట్టే పరిస్థితులు జరుగుతుంటే మరి వాళ్ళలో భావోద్వేగం పెరగదా పెరిగినటువంటి మూడు జిల్లాల ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి మేధావులు కానీ ఆ జిల్లాని యశస్సు కోరే శ్రేయస్సు కోరే వారందరూ కూడా జేఏసీగా ఏర్పాటై వారు ఒక ఉత్తరాంధ్ర గర్జనని పెడితే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే ఆ విషయాలు కూడా తెలవకుండా గర్జించటం ఏంటి అధికారంలో ఉండి గర్జించడం అధికారంలో ఉన్నవారు నీకు తెలిసిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు మాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తను నమ్మిన ఇది ధర్మం అనిపించినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వడానికైనా కూడా సిద్ధంగానే ఉంటారు మీరు మర్చిపోయినట్టున్నారు వెళ్ళి ఒక సబ్ పెట్టి విశాఖ ఉక్కు గేటు బయట ఒక సినిమా డైలాగులు ఒక యాక్షన్ చేసేసి ఇంటికి వెళ్ళి పడుకోవడం కాదు
అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా ఉక్కు కార్మికులు ఉద్యమం చేసి ఆ ఉద్యమానికి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఆర్టీసీ బస్సులను కూడా సమ్మె చేయించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చంద్రబాబు లాగా అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఇంకొకలాగా ప్రవర్తించేది మీ పార్ట్నర్ అండి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ మీరు పూటకు ఒక మాట సంవత్సరానికి ఒక మాట నెలకు ఒక మాట ఎన్నికలు ప్రతి ఎన్నికలకి ఒక మాట అంటే ఓట్లు ఓట్లకి ఒక మాట మార్చేటువంటి తత్వం మీదైతే నిబద్ధత లేని నిడకల లేని రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవడున్నా అంటే మొట్టమొదటి వాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిష్ణాతుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నీతి మీద రాతలే పవన్ కళ్యాణ్ గారి మాటలకి నీతి మీద రాతలకి ఏమాత్రం కూడా రెండు ఒకటే ఏమాత్రం అసలు తేడా లేని పరిస్థితి ఉంటుంది రెండు ఒకటిగానే ఉంటాయి అరే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి మాట ఆయన మాట్లాడాడు కదా రేపు ఉంటుందని రేపు ఉండే పరిస్థితి లేదు రేపటికి అవుట్ రేపు ఇంకోటి వస్తుంది ఆయన మాట్లాడతాడు ఐపీఎస్ అధికారులంటే ఆయన వచ్చి వార్నింగ్ ఇచ్చారంట ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ అధికారి పర్మిషన్ లేకుండా ఎయిర్పోర్ట్లో మీ అల్లరి మొక్కలు తిరుగు ప్రయాణంలో విమానం ఎక్కడానికి వచ్చినటువంటి మంత్రులను వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి జోగి రమేష్ గారిని లేదా రజనమని పచ్చి అసభ్యంగా పచ్చి బూతులు తిడుతూ జెండా కర్ర ఎవరన్నా మామూలుగా చిన్న సన్నకాటి వాసం బొంగులో జెండా తొడిగి తెచ్చుకుంటారు కానీ గొడవలకు సిద్ధమై వసికరల్ని జెండాకి జెండా పైన కుట్టించి తీసుకొచ్చినటువంటి మీ ముఠ ఎటువంటి ముఠానో ఒకసారి ప్రపంచం అంతా చూస్తుంది పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరు చూడలేదన్న చందాన మీ జన సైనికులు అని చెప్పని ఒకసారి మీరు తెలుసుకుంటే మంచిది ఇవాళన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి వాటిని జెండాకర్రలు అంటారా 20 నిమిషాల పాటు ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఒక మహిళ మంత్రి కారెక్కటాకు వస్తే సిగ్గుతో చచ్చిపోయే రీతిలో పచ్చిగా అసభ్యంగా 20 నిమిషాల పాటు కారును నిర్బంధించి ఎయిర్పోర్ట్లో బీభత్సం చేస్తే మీరు మాట్లాడే మాటలు ఇటువంటి కనీసం సభ్య సమాజం కోసమైనా చంద్రబాబు కోసం కాకపోతే కాకపోయింది చంద్రబాబు కోసం ఎట్లాగే చెప్పు సభ్య సమాజం కోసమైనా అరే మా వాళ్ళు తప్పు చేశారు నేను చింతిస్తున్నాను బాధపడబాకండి ఒక్క మాట కూడా ఈ మంత్రుల్ని ఆడమని ఇద్దరు ఆడపిల్లలు రోజా గారు రజనీ గారు అలాగే వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి జోగి రమేష్ గారు ఒక దళిత మంత్రి అయినటువంటి నాగార్జున గారు ముగ్గురిని నాగార్జున మీద ఒక దళితుడైతే చెప్పులేస్తారా మీరు ఏం పాపం చేశాడైనా ఒక దళిత మంత్రి మీద నువ్వు చెప్పేటువంటి జన సైనికులు చెప్పులేస్తారా పచ్చిగా బూతులు తిడతారా ఇది మీ పార్టీకి ఉన్నటువంటి సంస్కారం మీ పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి సభ్యత ఏం చెప్పారు ఐపీఎస్ అధికారి ఏమని ఎయిర్పోర్ట్లో నువ్వు 4:30 బయలుదేరావు 9:30 అయింది విశాఖపట్నం అంతా అల్లాడుతుందయ్యా బాబు చస్తున్నారు రోడ్లు ఎంబడి జనం మీరు కారులో కింద కూర్చుని తొందరగా ఓట్లకి వెళ్ళండి అని చెప్తే అది తప్ప ఎక్కడ పెద్ద పర్ర తీసుకుని మీ వాళ్ళందరినీ పోగేసుకుని ఆ గిరగిరా కారు ఎక్కి చెయ్యకుండా తిరగండి ఎవరొద్దన్నారు లేదా పర్మిషన్ తీసుకుని బహిరంగ సభ పెట్టుకో ఎవరొద్దన్నారు బాగా 5 గంటల పాటు చెయ్యకుండా అక్కడే ఉండండి ఎవరొద్దన్నారు చెయ్యి కాదే కాళ్ళు ఊపండి ఎవరికి అభ్యంతరం ఒక అధికారి చెప్పింది పోలీస్ అధికారి అయ్యా నువ్వు పర్మిషన్ లేకుండా ఈ రకంగా విశాఖపట్నం వాసులు ఇబ్బంది పెడుతున్నావు ట్రాఫిక్ ఆగిపోతుంది తొందరగా కిందకి దిగి వెళ్ళిపోమని చెప్పారు అది ఏ పదవి లేదు అంటే కొన్ని 100 మంది లేకపోతే 1000 మంది ఫ్యాన్స్ ఉంటే మీకు ప్రివిలేజ్ కావాలి ప్రజలు ఎన్నుకుని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మంత్రులకు మాత్రం ప్రివిలేజ్ అక్కర్లా
इष्टाराज्य बूत तीरता पच्चीग तीरता असभ्य विनराने अटार कर्रल तो कोड़तार चंपटा की प्रयत्न मरी आयन कटे एवड़ो चपाड़ आ पथित मन दे आ पथिति चपाड़ दी रायटा तक पटे प्रजास्वाम्य रासा दाने भाव प्रकटना स्वेच्छारे अ पथित आ पथित्री पकन प्रेस मीट आ पथित कुर्चोपे बहुत एवड़ो चपाड़े भाव अंत स्लोगन स्लोगन अरपल के तरकाई बैल कुट कुटल पड़िया रोजा व्यक्तिगत कार्यदर्शि की तलका बैल तुम कुट पड़ता अंत रोजा मैं किसी अदृष्टवशात देवड़ रोज मोक्ति पूजल बति रोजम्म गुजर सिग्गोदे बरते रक यदो अमति अटर एवरना कोई मगशाल अट उ पवन कल्याण गार तंत आने कार्यकर्ता कटोर वैसीपी अभिमानी सब इंस्पेक्टर एवड़ो जैल को जैल को जैल को जैल को संघटन मल्ल बैठक कार्यकर्ताओ शेषन पेल एन भाई मंदा मैं बैठक एन भाई मंदिर पंचगर मोखा ना जैल जैल अधिकार जैल एन भाई मंदिर कोर्ट नीचे बैठक जैल के एन भाई मंदिर अगर पंत लेने कल विधान पैन वैएसआर कांग्रेस पार्टी मीदेम द्वेष कोपम ले कक्ष ले నేను కాన్స్టేబుల్ కొడుకున అంటాడు కాన్స్టేబుల్ గారు ఒక రోజు అంటాడు మా నాన్నగారు విశాఖపట్నంలో పని చేశాక కాన్స్టేబుల్ గా అంటాడు ఒక రోజు మా నాన్నగారు పాలకొల్లులో కాన్స్టేబుల్ గా పని చేశాను అంటాడు ఒక రోజు మా నాన్నగారు కాన్స్టేబుల్ గా భీమవరంలో పని చేశాడు అంటాడు ఒక రోజు మా నాన్నగారు కాన్స్టేబుల్ గా తెనాల్లో పని చేశారు అంటాడు ఒక రోజు మా నాన్నగారు నెల్లూరులో కాన్స్టేబుల్ గా పని చేశాను అంటాడు ఇవాళ అంటే మంగళగిరిలో మా నాన్న కాన్స్టేబుల్ చేశాడు అయ్యా కాన్స్టేబుల్ ఉద్యోగం అనేది జిల్లాకు పరిమితమై ఉంటది ఎక్సైజ్ కాన్స్టేబుల్ అంటే జిల్లాకు పరిమితమై ఉంటది రాష్ట్రమంతా ఆయనే ట్రాన్స్ఫర్ చేసి చెప్పరండి ఎక్సైజ్ కాన్స్టేబుల్ అంటే నా అమ్మ చిరంజీవి అని చెప్పి చెప్పుకోలేకుండా మా నాన్న కాన్స్టేబుల్ అని చెప్తారు మీ నాన్నగారి పేరు చెప్పుకుని సినిమాలోకి వచ్చావు అన్నయ్య పేరు చెప్పుకుని సినిమాలోకి వచ్చారా విధానపరమైన విమర్శలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విధానపరమైన విమర్శలైనా మనం వాగిని వాగుడని అవంతి శ్రీనివాస్ గారి గురించి అమ్మటి రాంబాబు గారి గురించి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గురించి ఈ పేరు నాని గురించి మీరు మాట్లాడినయన్నీ కూడా విధానపరమైనయనా వ్యక్తిగతమైనయా ఎన్నికల్లో 2019 కాకినాడ ఎల్లి చలమల్ శెట్టి సునీల్ గురించి మాట్లాడింది వ్యక్తిగతమా విధానపరమైందా రామచంద్రపురం వెళ్లి తోట త్రిమూర్తులు గారి గురించి నువ్వు మాట్లాడింది విధానపరమైన విమర్శల వ్యక్తిగత విమర్శల కాకినాడ రూరల్కి వెళ్లి కడపలోనే అక్కడ మీటింగ్ పెట్టి కన్నబాబుని విధానపరంగా విమర్శించావా వ్యక్తిగతంగా విమర్శించావా ఏం మాటలు నువ్వు మాట్లాడే ప్రజలకు మతిమరుపు అనుకుంటారా మీరు పవన్ కళ్యాణ్ గారు ఇష్ట రాజ్యంగా నోటుకు వచ్చింది ఎట్లా బట్టి అట్లా మాట్లాడు వ్యక్తిగత దోషాలు చేసి భీమవరంలో గంది శ్రీనివాస్ గారి గురించి నువ్వు చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు విధానపరమైనయా వ్యక్తిగతమైనయా నీకు నోరుంది కదా అని చెప్పి ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడచ్చు నిన్ను మాత్రమే ఎవరు మాట్లాడకూడదు గతంలో కూడా చెప్పాం పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా కాదు నీకు ఎదురుగా నువ్వు డైలాగులు కొడితే ఒక తన్ను తంటే డబ్బులు తీసుకున్న అవతలోడు యాక్టర్ కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్టుకు 10 అట్లు పెడతాం వాయనానికి 10 వాయనాలు ఇస్తాం మళ్ళీ అంటాడు వైసీపీ అంటే మాట మారుస్తున్నా ఎవరు అట్లా మాట మార్చడానికి ఎవరన్నా
ఐకాన్ ఉన్నాడంటే అసలు నిలకడలేని నిబద్ధత లేని రాజకీయానికి పోటకొక మాట రోజుకొక మాట ఓట్లు ఓట్లకే ఒక మాట మార్చేవాడు ఎవడు అన్నంటే దానికి సప్పగా ఐకాన్ పెట్టాలంటే సింబల్ గా పెట్టాలంటే పవన్ కళ్యాణ్ బొమ్మ అయితే చాలు పవన్ కళ్యాణ్ డిక్షనరీలో మనం రాయాలి డిక్షనరీ వాళ్ళకి రాసి ఏమంటే మాట మార్చే తెలుగు డిక్షనరీ లేక మాట మార్చేది తత్వం అంటే ఐకాన్ పవన్ కళ్యాణ్ బొమ్మ అయితే చాలు దానికి అర్థం అయిపోద్దండి అందరికని చెప్తే చాలు ఇక డిక్షనరీలో అది ఏదైనా రెడీగా ఉన్నారు నిలకడలేని పెద్ద మాటలు మార్చేదానికి అర్థం ఏంటంటే బొమ్మలేస్తారు కదా డిక్షనరీలో పవన్ కళ్యాణ్ బొమ్మ అయితే సరిపోదు 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా ముక్కలు ముక్కలు చేశారు జనం ఆనందంగా ఉంటే జనం హ్యాపీగా ఉంటే ఆఖరికి మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు కూడా అయ్యా నా కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇవ్వని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరం రాసి అధికార వికేంద్రీకరణ అడిగినటువంటి ఆ స్థితికి తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీ పార్ట్నర్ బామ్మంది మా ఇందుపురాన్ని జిల్లా కేంద్రం చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని లేదా మా ప్రభుత్వాన్ని అడిగే స్థితికి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మీ పార్ట్నర్స్ ని మీ పార్ట్నర్ బామ్మద్దుల్ని అందరినీ కూడా చుట్టాలని అడిగితే అసలు ఈ వికేంద్రీకరణ ఏంటి దాని అర్థం ఏంటో మీకు అర్థం అవుతుంది పోలీసు కంటే ఒత్తిడి ఉంటుంది ఎందుకు ఒత్తిడి ఉంటుంది పోలీసుకి ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది కొంతమంది గాలితనం ఉన్నోళ్ళు వసికరలకి లావు కట్టెలకి జెండాలు తొడిగి ఉద్దేశపూర్వకంగా ఎయిర్పోర్ట్లోకి వచ్చి గొడవలు సృష్టించి అవమానించి వ్యవస్థలోని వ్యక్తులను అవమానించి హత్యాయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఊరుకుంటారా ఎందుకు ఊరుకుంటారు నిన్న ఒక పేపర్లో నీ గురించి ఒక మాట రాస్తే తుపా కూర్చుకుని ఆ పేపర్ ఆఫీస్కి వెళ్ళి ముందు కూర్చున్నావు కదా టీవీ నైన్లో ఒక అమ్మాయిని పెట్టి ఏదో ఇంటర్వ్యూ చేశారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక అమ్మాయిని పెట్టి ఇంటర్వ్యూ చేశాడని చెప్పిన ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరిని కూడా పచ్చి బూతులు తిట్టి ఆ రెండు ఛానల్స్ ని ఎవడో చూడబాకండి జన సైనికులు అని చెప్పి మనం ఇచ్చామా లేదా మర్చిపోయావా అంటే నీ గురించి ఒక మాట్లాడితే నీ గురించి ఒక ఛానల్లో వార్తలు ప్రసారం చేస్తే ఒక పేపర్లో వార్త వచ్చేస్తే వ్యతిరేకంగా తుపాకీలు తీసి వెళ్ళిపోయి వాళ్ళ పేపర్లు నాశనం అయిపోవాలి వీడికి అమ్మా బాబు లేదా వీడికి తల్లి లేదా వీడికి అది లేదా ఇది లేదా అని చెప్పి ఈ టీవీ నైన్ ని ఏబిఎన్ ని పచ్చిగా తిట్టి ఆ టీవీ చూడబాకండి అని చెప్పని అనేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు అంత బాధ్యత మీకు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని ఒక దళిత మంత్రి ఇద్దరు బీసీ మంత్రుల్ని ఇద్దరు మహిళా మంత్రుల్ని హత్యాయత్నం చేస్తే వాళ్ళని అవమానిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే పోలీస్ యాక్షన్ తీసుకోదా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయరా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళ డ్యూటీని కూడా నువ్వు చేయనివద్దని చెప్తున్నావు చేయడానికి వీల్లేదు అంటున్నావు మా వాళ్ళు గాలివాళ్ళు ఏమైనా చేస్తారు మేము బరి తెగించాం మేము బజారులు పెడితే ఏమైనా చేస్తాం ఎవరినైనా ఏమి చేస్తాం ఏమైనా చేస్తాం మా జోలికి ఎవడు రాకూడదు పోలీసులు మా మీద కేసు కట్టకూడదు ఏంటి పైశాచికత్వం ఏంటి మూర్ఖత్వం ₹3000 పెన్షన్ అడిగితే బెదిరించేస్తున్నారు నీ పెన్షన్ ఎత్తేస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా బాబు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్పంచో ఎంపీటీసీ మెంబరో ఎంపీపీనో ఎమ్మెల్యేనో పెన్షన్ ఆపుదాం అనుకున్నాడా ఆపుదాం అనుకున్నా కూడా ఆపలేని స్థితిలో పరిపాలన చేయిస్తున్నాడు ఇది మీ ప్రభుత్వం కాదు ఇది మీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రభుత్వం కాదు ఇది మీ ఏలుబడిలో ఉండగా ఎన్ని పెన్షన్లు తీశారో లెక్కలు అడుగు ఒకసారి చూసుకుంటే మీకు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వం అప్పచెప్పే నాటికి
సుమారు ముప్పై లక్షల నుంచి 40 లక్షల పెన్షన్లు ఉంటే వృద్ధాప్య పెన్షన్లు కానీ లేదా వితంతు పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ ఉంటే ఇవాళ 63 లక్షల పెన్షన్లు 63 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ పౌరులకు పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏదైనా వ్యత్యాసం ఉందా? ఆ రోజు నెల నెల పెన్షన్లకు ఇచ్చేటువంటి డబ్బులు సుమారుగా 450 కోట్ల రూపాయలు అయితే ఇవాళ సంవత్సరానికి అంటే నెలకి సుమారుగా 1590 కోట్ల రూపాయలు, నెలకి 1590 కోట్ల రూపాయలు ఎక్కడ, 450 కోట్ల రూపాయలు ఎక్కడ? ఆయన అంటాడు గొప్ప మీడియా ఉంది, గొప్ప ఛానల్స్ ఉన్నాయి, నన్ను బలపరచండి అంటాడు. అంటే నీకు అవసరం వచ్చినప్పుడు, చంద్రబాబుని బలపరచాల్సి వచ్చినప్పుడు, చంద్రబాబుకి మేలు జరగాలన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మాలన్నప్పుడు ఆ మీడియా అంతా నీకు కాసేయాలి. మొన్నటిదాకానేమో TV9 చెడ్డది, TV9 దుర్మార్గం, ఏబిఎన్ రామకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ చెండా, ఏబిఎన్ రామకృష్ణ దుర్మార్గుడు, సన్నా చెండా ఎదవంటాం. ఇవాళ వాళ్ళు నేను బలపరచాలంట. అంటే ఈయనకంటే ఎవడో చెప్పాడు విలేకరి విశాఖపట్నంలో, 1 9, 2 9, 3 9 ఎవడాడు చెప్పింది? ఏ 9 చెప్పాడు? ఇదండి ప్రశాంత్ కిషోర్ ఆలోచన అండి, మొత్తం ఇదంతా రచ్చ చేసేసే ఆలోచన అండి అని చెప్పి ఈయనకి చెప్పాడు ఆ విలేకరి. ఈయన ఇక్కడ వచ్చి మనకు చెప్తున్నాడు రచ్చ చేసింది ఎవరు, పెట్టింది ఎవరు? ఈయనంట మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లేసి తిరుగుతున్నాడు, అక్కడికి వచ్చి 60 లక్షలు చెక్కులు ఇచ్చాయంట, అవి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ, 60 లక్షలకి 20 లక్షలు 15 లక్షలు ఫ్లైట్ వేసుకొచ్చాం, అన్ని స్పెషల్ ఫ్లైట్లు. ఎంత అవుతుంది స్పెషల్ ఫ్లైట్ లెక్క చెప్పండి. దాంట్లో మీరు ఎక్కి ఇద్దరు మీ ఇద్దరు ఎక్కేదానికి 8 లక్షలకి ఎక్కిపోవచ్చు. వేసారు ఎవరు స్పాన్సర్ చేశారు ఇవన్నీ? ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు. ముందు రోజు జరిగి 15వ తారీఖు కార్యక్రమం ఉందని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు సలహా మేరకు ప్రోగ్రాం పెట్టుకుని వచ్చి రచ్చ చేసి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క భావోద్వేగాన్ని నీళ్లు చల్లాలని చెప్పని, మసిపోయాలని చెప్పని, ప్రపంచం వాళ్ళ గొంతు వినకూడదని చెప్పని చంద్రబాబు చేసిన కుట్రలో బావుగా వచ్చి ఇన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏంటి? ఇది పాపం కాదా? ఉత్తరాంధ్ర ప్రజలు ఉసురు పోసుకారా మీరందరూ? ఎందుకంటే బీజేపీ ఒక ఆయన అడిగాడు, ఇంతమంది ఇళ్ళున్నారు వాళ్ళున్నారు అధికారం ఉంది వీళ్ళకని చెప్తున్నారు. బీజేపీ ఒక ఆయన అడిగాడు పాపం విలేకరి గారు అమాయకుడు, ఏమండి మరి ఇవన్నీ బీజేపీ మీ చేతిలో ఉంది కదా, కేంద్రం మీ చేతిలో ఉంది కదా, ఒకసారి బీజేపీకి ఏమైనా చెప్తారా మీరు అని చెప్పంటే, బీజేపీ అగ్రనాయకత్వం అంటే మోడీ గారు వీళ్ళందరూ అనుకుంటా పోసి అగ్రనాయకులు అంటే వాళ్ళే అనుకుంటున్నాను, అమిత్ షా గారు, వాళ్ళ మైండ్ సెట్ తేడా అండి చాలా, వాళ్ళ మైండ్ సెట్ తేడా. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ యుద్ధం మీరే చేయాలి, మాకేం సంబంధం లేదు, మీరే చేయండి యుద్ధం అని చెప్పి అగ్రనాయకులు బీజేపీ వాళ్ళు అంటున్నారండి. ఈయనతో నేను కూడా మాట మాటికి మా అమ్మ మా అమ్మ పప్ప పప్ప జగన్ నన్ను కొట్టాడు, జగన్ నన్ను తిట్టాడు, నేను చెప్పలేను కదా అని చెప్పి అని అంటున్నారండి. సార్ జగన్ నన్ను కొట్టాడు, జగన్ నన్ను తిట్టాడు, మా వాళ్ళు 4 మంత్రుల్ని అత్యాయత్నం చేయకపోతే కేసులు పెట్టారని చెప్పక్కర్లేదు. పప్ప పప్ప మా అమ్మ మా అమ్మ ఉషాకు ఉప్పు ప్రైవేట్ అమ్మే అమ్మే బాగండి పప్ప అని చెప్పి చెప్పాలిగా. పప్ప పప్ప పిచ్చే కోద ఇచ్చేయండి పప్ప మా అమ్మ మా అమ్మ అని చెప్పాలి కదా వెళ్ళి, దానికి అక్కర్లేదు అది చెప్ప. ఇప్పుడు మా వాళ్ళు మర్డర్ చేయబోయారు, కేసులు కట్టారు, అరెస్ట్ చేశారని చెప్పక్కర్లా పప్పాకి మా అమ్మాకి, ఇది చెప్పాలిగా. వైసీపీ వాళ్ళకంటే బలంగా చెప్తున్నాడు ఆయన, చాలా బలంగా, ఇక్కడే ఉంటా ఎదుర్కొంటా. పవన్ కళ్యాణ్ కూడా బలంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి, ఎస్
వెయిటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్ చంద్రబాబు బీజేపీ నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి రండి వెయిటింగ్ ఇందులో ఒకటి పవన్ కళ్యాణ్ గారు చిట్ట చివరిగా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన మూడు సంవత్సరాల మూడు మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని మరుగున పరిచి మసి పూసి అలజడి సృష్టించాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మీరు ఎన్ని పథకాలు దుష్ట పథకాలు రచించినా ప్రజల కుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిరమైన బలమైన ముద్ర వేసుకుని ఉన్నాడు మీ ఎల్లో మీడియా గాని లేదా మీరు నాటకాలు గాని చంద్రబాబు డైరెక్షన్ గాని ఏమి చేసినా ప్రజల దగ్గర మీ పాచికలు పారవని చెప్తూ ఆయన ఇంకో మాట చెప్తున్నాడు నేను కాకి చొక్కా వేయలేను కదా అని కాకి చొక్కా సినిమాల్లో వేయగలమేమో బయట వేయలేకపోవచ్చేమో డైలాగులు కూడా సినిమాలో చెప్పినట్టు బయట చెప్తే మాత్రం అట్టుకట్టు మాటకి మాట గట్టిగా పెడతారని ప్రజలు మీ సినిమా చూసేటువంటి వేలమ్మేరితో వేలేసే అమాయక కుర్రవాళ్ళు వచ్చి పోగొట్టుబడినంత మాత్రాన రాజకీయం మారదు ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సుస్థిర స్థానం చెక్కు చెదవదనేది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారికి కూడా వెళ్ళి చెప్పమని చెప్పని హితో పలుకుతూ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పని ఆయన అడిగాడు 2014లో మళ్ళీ 2019లో తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దని ఆయన చెప్పాడు కదా చెప్పాడో చెప్పలేదండి అంటే అపరిపక్వతతో కూడినటువంటి అంటే మెచ్యూరిటీ లేనటువంటి నిర్ణయాలు తీసుకునేది పవన్ కళ్యాణ్ అనేది మనకు అర్థమవుతుంది కదా 14లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఓటేయండి అనుభవం ఉందని చెప్పి చెప్పినాడే మళ్ళీ 19కి వచ్చేప్పటికి తూచని ఎందుకన్నాడు బీజేపీకి ఓటేయమని చెప్పని కాంగ్రెస్ విముక్త భారత్ అని చెప్పి చెప్పినాడు 2019లో బీజేపీ విముక్త భారత్ అని చెప్పిన ఎందుకన్నాడు 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దన్నావు 2019లో కూడా ఓటేయొద్దన్నావు కానీ ప్రజలు 14లో విన్నారని నువ్వనుకున్నావు ఆ భ్రాంతిలో ఉన్నావు 19లో కూడా నా మాట వింటారని చెప్పి అనుకున్నావు కానీ మీ అందరికీ మీ పాపపు పరిపాలనకి 2014 నుంచి 19 వరకు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో బాధలు పడ్డ ప్రజలు ఎంత తిరగబడ్డారో చూసినా కూడా మీరెన్ని విషపు మాటలు విషపు విషం చిమ్మినా జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ కలిసి ఎంత విషం చిమ్మినా కూడా ప్రజలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో స్థానం ఇచ్చారో చూశారు 24లో కూడా ఖచ్చితంగా అదే స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో సుస్థిరం చేసుకున్నారు ఆయనది ఎక్కడ కేసీఆర్ పాలనలో కదా ఆయన ఈ పాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడున్నాడు ఆయన కేసీఆర్ పరిపాలనలో కదా ఆయన ఉన్నది ఆయనకి ఇక్కడ ప్రభుత్వం ఏం సంబంధం ఇక్కడ రాజకీయ నాయకుడు ఆయన పార్టీ ఇక్కడ పెట్టాడు ఇక్కడ రాజకీయ నాయకుడు అంతవరకే ఆయన ఈ పాలనలో లేడు ఈ పాలనలో ఉండలేదు రెండోది ఆయన చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ మీరు అన్నట్టుగా నన్ను సభ అడ్డుకుంటున్నారు సభ ఎక్కడ అడ్డుకున్నారు ఇప్పుడు ఎన్ని సభలు జరిగినాయి ఈ మధ్య కాలంలో ఈ కాగితాలు తీసుకునే పని జనాలు వైసీపీ మన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కారులేసి జనాల్ని ఎక్కించుకొచ్చి అర్జీలు ఆళ్లే రాసి తీసుకొచ్చి ఇక్కడ తంతో ఇటు నడుస్తుంది కదా ఈ తంతో అన్ని చోట్ల నడుస్తుంది కదా ర్యాలీలు పెట్టుకుంటున్నావు కదా
ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నావు కదా, నసరాపేట వెళ్తున్నావు, ఇంకో ఊరు వెళ్తున్నావు, ఇంకో ఊరు వెళ్తున్నావు, ఊరేగింపులు చేస్తున్నావు, రంకిలు వేస్తున్నావు. ఎక్కడ ఎక్కడ అడ్డుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఎక్కడ అడ్డుకుంది? ఆ రోజు పొద్దున్నే హోటల్కి వెళ్ళి బాబు నీకు అర్చలు ఇస్తాను ఏదో ప్రోగ్రాం తంతు పెట్టావు కదా తంతుకు వెళ్ళమంటే మా వాళ్ళనే వదిలిపెట్టే కానీ వెళ్ళని చెప్పింది ఎవరు? ఎప్పుడైతే సిచ్యువేషన్ టెన్స్ అవుతుందో విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రజలు భావోద్వేగాలతో రోడ్ల మీదకి వచ్చే స్థితిలో ఉన్నారు, టెన్స్ పెరుగుతుంది. కాబట్టి సార్, మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు అలజడి సృష్టించాలనుకున్నారు, గొడవలు రేపుతాకు ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది. మీరు వచ్చిన పని రాజకీయ కార్యక్రమం కోసం మీరు రాలేదు, అలజడి కోసం వచ్చినట్టున్నారు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఎప్పుడు ఇచ్చారు? సాయంత్రం కదా నోటీస్ ఇచ్చింది, పొద్దున్న ప్రోగ్రాంకి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళాలి? వెళ్ళాలి కదా. పవన్ కళ్యాణ్ గారు గారు చెప్తున్నాం, నువ్వు ఎన్ని సినిమా డైలాగులు కొట్టినా చంద్రబాబు కోసం ఎన్ని తంతులు చేసినా ఇట్లా అదిరేవుడు బెదిరేవుడు కదిరేవుడు కూడా ఎవడు లేడు. అరే ఆయన ప్రాథమిక హక్కు, చాలా కేసులు మనం చూసాం, కిరాతకంగా పసిపిల్లల్ని మర్డర్ చేసిన వాళ్ళు, బస్సులో 30 మందిని 8 మందిని పెట్రోల్ పోసి అంటించేసిన వాళ్ళు, వాళ్లే కోర్టులు న్యాయస్థానాలను అభ్యర్థిస్తుంటారు. వీళ్ళందరూ వెళ్తాక పెద్ద విషయమే ఉంది, వాళ్ళ ప్రాథమిక హక్కు అది. శిక్ష పడ్డా కూడా ఎంతో మంది కరడు కట్టిన నేరస్తులు రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టుకుంటారు. అది ప్రాథమిక భారతదేశంలో ప్రతి పౌరుడికి అది క్రిమినల్ అవని క్రిమినల్ కాకపోని ప్రాథమిక హక్కు అది. దానికి మనకేమైనా చెప్పాలేంటి? ఈయన చెప్పాలేంటి? ఖచ్చితంగా చంద్రబాబు లెటర్లు మాట్లాడతాడు, ఫీజు ఆయన పెడతాడు, ఏమన్నా పెడతాడు, పెద్ద విషయం ఉంది ఇదంతా కూడా. మనకు తెలియని తంతు ఏంటిది? 3 రోజులు అక్కడ తంతు అయింది, ఇక్కడ 1 రోజు 2 రోజులు ఇక్కడ తంతు నడుస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్లు మళ్ళీ మావులే, మళ్ళీ ఎప్పుడో చంద్రబాబుకి మళ్ళీ చికాకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి రేజ్ అవుతున్నాడు లేకపోతే ఉత్తరాంధ్రలో రేజ్ అవుతున్నారు అనుకున్నప్పుడు మళ్ళీ దిగిపోతాం మనం, మావులేకి ఇదంతా.